ఈరోజు నేను టూత్ లాస్ గురించి, అంటే పళ్ళని కోల్పోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, పళ్ళని సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఒకవేళ పళ్ళన్నీ డ్యామేజ్ అయ్యి పాడైపోతే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. నమస్తే, నేను డాక్టర్ శారద. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్. సాధారణంగా టూత్ లాస్ అనేది 65-70 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకి చూస్తూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు మన డైటరీ హ్యాబిట్స్ వల్ల కానీ లేకపోతే మన జెనెటిక్స్ అంటే జీన్స్లో ఆ ప్రాబ్లం ఉన్నందువల్ల కానీ, లేదా పొల్యూషన్ ఆర్ అడల్ట్రేటెడ్ ఫుడ్ ఆర్ మన నెగ్లిజెన్స్ వల్ల కానీ, ఈ 30-35 ఇయర్స్ వాళ్ళకి పళ్ళన్నీ తీసి మళ్ళీ టీత్ రీప్లేస్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో రీజన్ ఏదేమైనా కానీ, మీకు ఒక్క పన్ను పోయినా కానీ మన అపీరెన్స్లోను మన టోటల్ టీత్ స్ట్రక్చర్లోనూ చేంజెస్ వస్తాయి. ఎలా అంటారా, సే ఒకవేళ ముందు పన్ను పోయింది అనుకోండి, మనకు మాట్లాడడానికి చూడడానికి ఇబ్బంది కలిగినట్టే, ఒకవేళ వెనక పన్ను అంటే దవడ పన్ను ఒకటి, కింది పన్ను అనుకోండి, కింది పన్ను ఒకటి తీయించుకుంటే ఏమవుతుంది, అది అలాగే వదిలేస్తే మనం నమిలినప్పుడు పడే ఫోర్సెస్కి అండ్ ఆ గ్యాప్ ఉండడం వల్ల, అంటే పన్ను తీసిన గ్యాప్ ఉండడం వల్ల పక్క పళ్ళు అనేవి మెల్లిగా ఈ పళ్ళు తీసిన సైడ్ డ్రిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ పక్క పళ్ళు ఇటు షిఫ్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే, ఈ పక్క పళ్ళకి అండ్ దాని పక్కన ఉన్న పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఏర్పడతాయి. సో దీనివల్ల తిన్నదిరుక్కుంటుంది, తిన్నదిరుక్కుందంటే డీకే స్టార్ట్ అవుతుంది. సో అదే కాకుండా ఇప్పుడు కింద పన్ను తీయించుకుంటే పైన పన్ను ఏమవుతుందంటే మెల్లిగా గ్యాప్ సైడ్ కిందికి జారుతుంది. సో అది కిందికి జారినప్పుడు దానికి పక్క పళ్ళ మధ్యలో గ్యాప్స్ క్రియేట్ అవుతాయి, అక్కడ కూడా మళ్ళీ ఫుడ్ ఇంపాక్షన్ సేమ్, తిన్నదిరుక్కుని డీకేకి స్టార్ట్ అవుతుంది అనమాట. సరే, జనరల్గా ఏం చేస్తాం, ఇటు సైడ్ మనకు ప్రాబ్లం ఉందని మనం ఆపోజిట్ సైడ్ తినడం మొదలు పెడతాం. ఆపోజిట్ సైడ్ తింటే ఏమవుతుందంటే, జనరల్గా మనము తిన్నప్పుడు ఈ ఫుడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావాలన్నమాట, బోత్ సైడ్స్ నమిలి తినాల్సి ఉంటుంది. కానీ ఒకటే సైడ్ తినడం వల్ల ఇటు సైడ్ బరువు ఎక్కువ పడి ఈ టీత్ అరిగిపోతాయి, ప్లస్ ఏమవుతుందంటే ఒకటే సైడ్ తినడం వల్ల ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఒక్క పన్ను పోతేనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే, మల్టిపుల్ టీత్ తీయించుకున్నారనుకోండి ప్రాబ్లమ్స్ కూడా మల్టిప్లై అవుతాయి. సో ఇలా మనము దీన్ని అశ్రద్ధ చేస్తే ఫైనల్గా ఒక స్టేజ్ ఎలా వస్తుందంటే, పళ్ళన్నీ డ్యామేజ్ అయిపోయి అన్నీ తీయాల్సిన అవసరం పడుతుంది. సరే, పళ్ళన్నీ డ్యామేజ్ అయిపోయి పళ్ళు తీయించుకొని కట్టుడు పళ్ళు కట్టించుకున్నాం అనుకోండి, దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ వేరే. ఫస్ట్ మెయిన్గా అపియరెన్స్ ప్రాబ్లం వస్తుంది. చూడగానే అంటే ఈ తీసి పెట్టుకునే కట్టుడు పళ్ళు పెట్టగానే చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా బోన్ లాస్ అనేది అవుతుంది. సో జనరల్గా ఏమవుతుందంటే, మన న్యాచురల్ టీత్ ఉన్నప్పుడు మన నోట్లో కనిపించే క్రౌన్ భాగమే కాకుండా ఈ ఎముకలో వేర్లు ఉంటాయి అన్నమాట, బంటి వేర్లు. సో మనం నమిలినప్పుడు పడే ఫోర్సెస్ ఈ నోట్లో కనిపించే భాగం నుండి ఈ వేర్లకు స్ప్రెడ్ అయ్యి, ఆ వేర్ల నుండి ఆ వేర్లను పట్టుకుని ఎముకుంటుంది చూడండి, ఆ ఫోర్సెస్ అనేవి స్ప్రెడ్ అయ్యి ఆ ఎముకకి స్టిమ్యులేషన్ కలిగిస్తుంది అనమాట. ఆ స్టిమ్యులేషన్ వల్ల ఎముక అనేది అంటే అరగకుండా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం డెంచర్లో ఏం చేస్తున్నాము, జస్ట్ చిగురు పైన కూర్చోబెడుతున్నాం. ఓకే, అండ్ కింద వేర్లు లేని కారణంగా ఎముకకు స్టిమ్యులేషన్ లేక ఎముక అరిగిపోతుంది. సో దానివల్ల ఏంటంటే, ఈ వర్టికల్ హైట్ అంటే ఇది గ్రాడ్యువల్గా ఓవర్ పీరియడ్ జరుగుతుంది. ఈ వర్టికల్ హైట్ అంటే ఈ ఎముక అరిగిపోయింది అనుకుంటే ఏమవుతుంది, హైట్ తగ్గిపోతుంది. ఈ హైట్ తగ్గడం వల్ల ఏజ్డ్ అపియరెన్స్ ఉంటుందన్నమాట, అంటే చూడడానికి ఏజ్డ్గా కనిపిస్తారు. సరే, ఏజ్డ్గా కనిపిస్తే ఏంటి, నా తోటి వారి కంటే పెద్దగా కనిపిస్తే ఏంటి అని అనుకుంటున్నారా? ఏజ్డ్ అపియరెన్సే కాకుండా ఈ ఎముక అరిగిపోవడం వల్ల గ్రాడ్యువల్గా ఏంటంటే, ఈ మీరు పెట్టుకున్న డెంచర్స్ ఇంకా లూజ్ అవుతాయి. లూజ్ కావడమే కాకుండా ఫైనల్గా ఒక స్టేజ్ ఎలా వస్తుందంటే, అసలు కట్టుడు పళ్ళు పెట్టడం కూడా పాసిబుల్ కాదనమాట. అండ్ ఈ ఎముకకు స్టిమ్యులేషన్ ఉండదని చెప్పాను కదండి, పంటి వేర్లు లేక. ఆ రీజనే కాకుండా ఎముక అరిగిపోవడానికి ఇంకో రీజన్ ఉందండి కట్టుడు పళ్ళ వల్ల. అదేంటంటే, ఈ కట్టుడు పళ్ళు ఏంటంటే ఎముక పైన కూర్చుంటాయి. సో మనం నమిలినప్పుడల్లా ఏమవుతుందంటే, ఈ ఈ ప్లేట్స్ ఉంటాయి కదండి, డెంచర్ ప్లేట్స్, అవి వెళ్ళి ఆ ఎముక పైన ప్రెషర్ ఇస్తూ ఉంటాయి. సో ఇట్లా కాన్స్టెంట్గా ప్రెషర్ వేయడం వల్ల కూడా ఈ ఎముక అనేది అరిగిపోతుంది. ఓకే, అండ్ ఇంకొకటి, ఈ లూజ్ డెంచర్స్ ఉండడం వల్ల, అంటే మనము మాట్లాడినప్పుడల్లా కదులుతున్నాయి అనుకోండి డెంచర్స్, మనం ఏం చేస్తాం, మనకు తెలియకుండానే నలుగురితో కలవడం మానేస్తాం, అంటే మనకు మనమే అలూఫ్గా ఉంటామన్నమాట. సో దీనివల్ల ఏంటంటే, మన ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. అయితే ఈ కట్టుడు పళ్ళు మనము దగ్గినప్పుడు మాట్లాడినప్పుడు కదలటమే కాకుండా, మన చూయింగ్ కెపాసిటీ అంటే నమిలేటప్పుడు కూడా కదిలి మన చూయింగ్ కెపాసిటీ అంటే మన నమిలే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది అనమాట. జనరల్గా మన న్యాచురల్ టీత్తో ఈ చూయింగ్ కెపాసిటీ అరౌండ్ 100% అనుకుంటే, ఈ డెంచర్స్ ఓన్లీ
10% మాత్రమే ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే జనరల్గా ఏంటంటే మనము ఏదన్నా ఆహారం తీసుకున్నప్పుడు నమిలినప్పుడు ఏమవుతుందంటే నోట్లో మన లాలజలం అంటారు చూడండి, వాటర్ ఊరి దాంట్లో ఏంటంటే మన జీర్ణక్రియకి అవసరం పడే ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. అయితే మనం బాగా నమిలి తింటేనే తిన్నది వంట పడుతుంది. సో ఒకవేళ మనం ఇప్పుడు చెప్పాను చూడండి, డెంచర్స్ వల్ల 10% మాత్రమే ఉంటుంది చూయింగ్ కెపాసిటీ అని, అలా అయినప్పుడు ఏమవుతుందంటే మన జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది, దానివల్ల వెయిట్ లాస్, వెయిట్ తగ్గుతారు, వీక్నెస్ వస్తుంది అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ వీటన్నిటికీ మళ్ళీ ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది, డైజెషన్కి ట్యాబ్లెట్స్, గ్యాసెస్కి ట్యాబ్లెట్స్. అండ్ బాగా నమ్మలేకపోతున్నాం కాబట్టి మంచి పోషక విలువలను ఆహారం తీసుకోలేము, సో మళ్ళీ దానికి సప్లిమెంట్స్, మళ్ళీ వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దనుకుంటే మన న్యాచురల్ టీత్ మనం సేవ్ చేసుకున్నది బెటర్. జనరల్గా ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో ఏమైనా క్యావిటీస్ ఉన్నాయనుకోండి, మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే సింపుల్ ఫిల్లింగ్తో సరిపోతుంది. సరే, ఫిల్లింగ్ స్టేజ్ దాటిపోయినా రూట్ కెనాల్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినా కానీ మన టూత్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, లేదా గమ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయనుకోండి, బ్లీడింగ్ గమ్స్తో, జనరల్గా గమ్ ప్రాబ్లమ్ అనేది బ్లీడింగ్ గమ్స్తో స్టార్ట్ అవుతుంది. అది జిగులో నుంచి రక్తం వస్తుందంటే మనం కొంచెం అలర్ట్ అయ్యి మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, టీత్ క్లీనింగ్తో, సింపుల్ క్లీనింగ్తో ఆ ప్రాబ్లమ్ని అక్కడే అరికట్టవచ్చు. సో ఇలాంటి సింపుల్ స్టెప్స్ తీసుకోవడం వల్ల మన న్యాచురల్ టీత్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. సరే, ఏదో రీజన్ వల్ల టీత్ పోయాయి అనుకోండి, టీత్కి రీప్లేస్మెంట్కి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఫిక్స్డ్ టీత్ ఆన్ ఇంప్లాంట్స్. మన న్యాచురల్ టీత్ అనేవి ఒక ఏజ్ పీరియడ్తో రావండి, అంటే 70 ఇయర్స్ వరకు వస్తే చాలు, 65 ఇయర్స్ వరకు వస్తే చాలు, అంతే వాటి లైఫ్ అని మాత్రం తప్పండి. మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మనం ఉన్నంత వరకు మన టీత్ని సేవ్ చేసుకోవచ్చు. కానీ ఏదో ఒక రీజన్ వల్ల కనుక టీత్ కోల్పోతే మాత్రం టెక్నాలజీలో వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ వల్ల ఇంప్లాంట్స్ పెట్టి ఇమీడియట్గా లెస్ దెన్ ఎ వీక్, వారం రోజుల లోపల మనము టీత్ అనేది మళ్ళీ పర్మనెంట్గా ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే చాలామంది కొందరు ఏం చేస్తారంటే, అరే నాకు షుగర్ ఉంది, నాకు ఇంప్లాంట్స్ సూట్ కావు, లేదా నాకు ఎముక చాలా తగ్గిపోయింది సో ఇంప్లాంట్స్ పెట్టడం వీలు కాదు, లేదా నాకు స్మోకింగ్ అలవాటు ఉంది సో నాకు ఇంప్లాంట్స్ సూట్ కావు అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటిది ఏమీ లేదండి, ఎటువంటి వారికైనా ఎంత ఎముక అరిగిపోయినా కానీ ఇంప్లాంట్స్ పెట్టి ఇమీడియట్గా, అంటే అడిషనల్ సర్జరీస్, సైనస్ లిఫ్ట్, బోన్ గ్రాఫ్టింగ్ లాంటి సర్జరీస్ అవసరం లేకుండా ఇమీడియట్గా వారం తిరిగే లోపల ఫిక్స్ పళ్ళు పెట్టుకోవచ్చు. షుగర్ పేషెంట్స్కి మేము ఫాలో అయ్యే CPBCCI ప్రోటోకాల్ అండ్ తీసుకునే అడిషనల్ ఇమ్యూనిటీ గైడ్ లైన్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇంప్లాంట్స్ని పర్మనెంట్గా కాపాడుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళు ఉన్నంత వరకు ఇంప్లాంట్స్ అనేవి ఉంటాయి. వేరేజ్ ఎముక తగ్గిపోయింది అని అంటారు చూడండి, నాకు ఎముక లేదు, బాగా అరిగిపోయింది ఇన్ఫెక్షన్ వల్ల అని, అలాంటి వాళ్ళకు కూడా ఎముక సరిగ్గా లేదని చిన్న చిన్న ఇంప్లాంట్స్ పెట్టకుండా, అంటే చిన్న ఇంప్లాంట్స్ పెట్టి కాంప్రమైజ్ కాకుండా ఏ సైజ్ ఇంప్లాంట్స్ పెడితే ఇంప్లాంట్స్ పర్మనెంట్గా ఉంటాయో, అంటే జనరల్గా ఏంటంటే ఇంప్లాంట్ బోన్లో ఎంత ఉంటే అంత స్టెబిలిటీ వస్తుందన్నమాట. అంటే ఇంప్లాంట్ బోన్ కాంటాక్ట్ రేషియో ఎక్కువ ఉండాలి. సో ఎముక తగ్గిపోయిందని చిన్న ఇంప్లాంట్స్ పెట్టడం కాకుండా మీ ఎముకకు సరిపోయే ఇంప్లాంట్స్ని టిల్ట్ చేసి పెట్టి, అండ్ అది కూడా మీ న్యాచురల్ బోన్లో, ఈ గ్రాఫ్టెడ్ బోన్ అంటే యాడ్ చేసిన బోన్లో కాకుండా మీ స్ట్రాంగ్ న్యాచురల్ బోన్లో పెట్టి ఇమీడియట్గా టీత్ రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ టీత్ని, అంటే ఈ మేము పెట్టే టీత్ కూడా సెరామిక్ ఆర్ జిర్కోనియా టీత్ని ఇమీడియట్గా 1 వీక్ లోపల అడిషనల్ సర్జరీస్ లేకుండా, అంటే నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, సైనస్ లిఫ్ట్ ఆర్ బోన్ గ్రాఫ్టింగ్ అంటే బోన్ యాడ్ చేయకుండా మీ నేటివ్ బోన్లోనే ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు. బాగా నమిలి తినడం వల్ల మన ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అవుతుందండి, అండ్ ఆల్సో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. అయితే నేను షుగర్ పేషెంట్స్కి ఎలా ఇంప్లాంట్స్ పెడతాము అనే దాని గురించి ఒక సపరేట్ వీడియో చేశానండి, దాన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను, ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో షుగర్ ఉంది లేదా ఎముకు లేదు అని నిరుత్సాహపడకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ని అప్రోచ్ కాండి, అండ్ ఆ డాక్టర్ గారి బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్, అంటే ఆల్రెడీ ఇంప్లాంట్స్ చేసి ఉంటారు కదండి, అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ అండ్ ఎలాంటి ఎముక కేసునైనా తను మేనేజ్ చేసుకోగలుగుతారా అన్న ఎక్స్పీరియన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి, ఏదైనా కానీ ట్రీట్మెంట్ ప్లానింగ్ నుంచి, అంటే మిమ్మల్ని చెక్ చేసి ట్రీట్మెంట్ ప్లానింగ్, ఇంప్లాంట్ ప్లేస్మెంట్, మళ్ళీ తర్వాత ట్రయల్స్ ఉంటాయి, ట్రయల్స్ మళ్ళీ ఫైనల్గా టీత్ ఫిక్సేషన్, ఇదంతా ఒక్క డాక్టర్ గారి చేతుల మీదుగా అవుతుందో లేదో చూసుకోండి. లేదు ట్రీట్మెంట్ ప్లాన్ చేసేది ఒకరు,
ఇంప్లాంట్స్ పెట్టేది ఒకరు, పళ్ళు పెట్టేది ఒకరు అంటే మాత్రం ఆలోచించాల్సిందే. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఇంప్లాంట్స్ అనేది ఒకటేసారి పెట్టుకుంటాం, మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం పడద్దు. మనకు పళ్ళే కాదు కదండి, వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఇదండి నేను ఈరోజు ఇంప్లాంట్స్ గురించి చెప్పదలుచుకుంది. మీకు కనుక ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.